షుగరు, థైరాయిడ్, కొలెస్ట్రాల్ అనేవి మనం ఎక్కువగా చూసే హార్మోన్ సమస్యలు. ఈ వ్యాధులకు మూలం వాటికి సంబంధించిన హార్మోన్స్లో సమతుల్యత లోపించటం. హార్మోన్ వ్యాధులలో థైరాయిడ్ ముఖ్యమైనది. థైరాయిడ్ గ్రంథి మెడ ముందు భాగంలో ఉంటుంది. ఈ గ్రంథి థైరాయిడ్ హార్మోన్స్ను తయారు చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్స్ శరీరం యొక్క పనితీరుని ప్రభావితం చేస్తాయి. థైరాయిడ్ గ్రంథి అవసరమైన దానికన్నా తక్కువ పనిచేయటాన్ని హైపోథైరాయిడిజం అని అంటాం. ప్రతి 100 మందిలోనూ 10 మందికి హైపోథైరాయిడిజం ఉండే అవకాశం ఉంది. అలాగే థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా కూడా పనిచేయవచ్చు. దానిని హైపర్ థైరాయిడిజం అని అంటాం. సరైన పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించి వైద్యం చేయించుకోవచ్చు.